ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ వందనాలు. బాగున్నారా? రోజు మిమ్మల్ని పలకరించడానికి, మీకోసం ప్రార్థించడానికి ఎంత గొప్ప ధన్యతను దేవుడు. ఈ పనికిరాని నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిజంగా నేనైతే మీ ప్రేమను బట్టి ఎంతో ఆనందిస్తున్నా. నిజమే, ఈ లోకంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదమ్మా. మీ రెండక్షరాలు ఆ చూపుతున్న ఆ ప్రేమ నిజంగా నా జన్మ తరించిపోయింది. ఆమె దేవునికి స్తోత్రం. అలాగనే దేవుడు కూడా మన కోసం ఆ కల్వరి శిలువలో మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మళ్ళీ యెషయా గ్రంథము 54:10 ఈ వాగ్దానము తెలవని వారు ఎవరు కూడా ఉండరు. కానీ ఈ వాగ్దానం ఎంత అమూల్యమైందో తెలుసా? మన జీవితంలో పర్వతములు తొలగినను, మెట్టలు తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏంటో తెలుసా? దేవుని కృప మనల్ని విడిచిపోదు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు. ఎంత గొప్ప అద్భుతమైన మాట, అద్భుతమైన వాగ్దానం ఇది, అద్భుతమైనటువంటి ఆశీర్వాదముతో కూడినటువంటి వాగ్దానం ఇది. అందుకని దేవుడు ఇక్కడ మనతో చెప్తున్న మాట ఏంటంటే, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కృప అండి? మనుషుల కృప కాదు కదా. ఎవరి కృప అంట? దేవుని కృప నిన్ను విడిచిపోదు. దేవుని బిడ్డ, ఎవరో ప్రేమ కోసం తప్పించిపోతున్నావా? ఎవరో ఆదరణ కోసం తప్పించిపోతున్నావా? ఎవరో పిలుపు కోసం తప్పించిపోతున్నావా? ఎవరో ప్రేమ కోసం తప్పించిపోతున్నావా? కానీ ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, పర్వతములైనా తొలగిపోతాయి, మెట్టలైనా తత్తరిల్లుతాయి, అవి జరగని పని. జరుగుతాయి. పర్వతాలు పక్కకి వెళ్తాయా? ఆ మెట్లు ధనిస్తాయా? కదలరు. కానీ దేవుని కృప, అవైనా ఒకసారి భూకంపం వస్తే కదులుతాయేమో, కానీ దేవుని కృప నిన్ను నన్ను విడిచిపెట్టదు. అందుకే అన్నాడు, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంతమందికి కావాలి చెప్పండి దేవుని కృప? పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడంట, కష్టాలలో, శ్రమల్లో, శోధనలో కదమ్మా. అయా నాకు ముళ్ళు తీసివేయి, అయా నాకు ముళ్ళు తీసివేయి, అయా నాకు శోధన తీసివేయి, అయా నాకు బాధను తీసివేయి అని ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చానంట పౌలు. నా కృప నీకు ఎంత, ఒక్కడే మాట. దేవుని వాగ్దానాలు 10 ఉండవు, దేవుని మాటలు 10 ఉండవు, ఒక్కటే మాట ఉంటాయి. ఏంటంట? పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిన, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ పని మొదలు పెట్టుకుని వెళ్ళు, ఏ ప్రాంతానికన్నా వెళ్ళు, ఏదన్నా దేవుని మీద విశ్వాసం ఉంచుకుని వెళ్ళు, ఆయన కృప నీతో రాకపోతే చూ. దేవునికి స్తోత్రం. ఒక రోజున మేము దేవుని సువార్తను ప్రకటించడానికి ఎక్కువ పల్లెటూర్లకు వెళ్తూ ఉంటాం. పల్లెటూరు నుంచి వస్తుంటే నడి మధ్యలో అన్ని ఆటోలు ఆపేస్తున్నారు. మా ఆటో ఆపేశారు, అందరూ వెళ్ళిపోయారు. మేము ముగ్గురమే స్త్రీలు ఉన్నాం. ఆటో ఆపేసి గన్ను మా దగ్గర పెట్టారు. ఎప్పుడు మధ్యాహ్నం కరెక్ట్గా గన్ మా దగ్గర పెట్టి, అందరూ బ్యాగులు తీయండి, తీసేసి మా బ్యాగుల నుంచి తీసేసి చెక్ చేస్తున్నారు. నేను అన్నాను కదయ్యా, మా దగ్గర ఏమీ లేదయ్యా, బైబుల్ తప్ప ఏమీ లేదు. ఏం చెప్పొద్దు, బైబుల్ లేదు, ఏమి లేదు, ఇంకొకటి లేదు, తీ ముందు, మంచిదయ్యా, చూసుకో. అన్నీ పరీక్ష చేశారు. వీళ్ళే వీళ్ళే అండి అడుగుకోకూడదు. ఇంకో పక్కన ఆయన చూశారు, అన్నీ తీర్చూస్తే వాళ్ళకి దొరికింది ఒకటే, బైబుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబుల్ చూసి మా ముఖం ఒక చూసి, సరే ఓకే, సారీ అమ్మ, సారీ, ఏమనుకోవద్దు, వెళ్ళిపోండి అన్నాడు. నిజమే, దేవుని బిడ్డ ఎంత కృప. అదే గనక ఇంకొకళ్ళ పగస్తులు ఉంటే ఏం చేసేవాళ్ళు, గన్నులు ఉన్నాయి వాళ్ళ చేతిలో. అందుకే మేము అప్పుడు అనుకున్నాం, దేవా దేవా నీ కృప మాతో ఉంటే చాలు. ముగ్గురం లేడీస్మే, మాకు ఎటు దారి లేదు, అడవి ప్రాంతం అది. అక్కడ చూపించి ఇదిగో బైబుల్ తీయండి, దిగండి ముందు అంటున్నాడు. కానీ నేను అయ్యా మా మా బ్యాగుల్లో బైబుల్ తప్ప. నిజమే, ఎవరున్నారంట? దేవుని కృప ఉంది, దేవుని యొక్క గ్రంథం ఉంది, దేవుని సన్నిధి మాతో ఉంది, మాకేం భయం లేదు.
ఒకవేళ మేము దేవుని కోసం కాల్ చేస్తామన్నా మేమేం చేయలేం ఆ రోజు ఆ టైంలో దేవుడే మనకు తోడుగా ఉంటాడు అందుకనే దేవుని బిడ్డ ఈ రోజు పౌలు గారు అన్నాడు కదా నా కృప నీకు చాలు అన్నట్టుగా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంట దేవుని కృప నీకు తోడుగా ఉంటది ఎలాంటి పరిస్థితి గడ్డి పరిస్థితులన్న రాని ఎలాంటి పర్వతం లాంటి కష్టాలు వచ్చినా ఆయన కృప నీతో ఉంది అయ్యో ప్రభువా కొంతమందికి ఈ వాగ్దానం చేయగానే ఏమంటారు తెలుసా అమ్మో ఏంటి ఇంత చిన్న వాగ్దానం చేశారు అని అంటారు చాలామంది ఆ చిన్న వాగ్దానమే కాదు అది అది ఆకాశము కంటే ఎత్తైన వాగ్దానం ఏంటో తెలుసా దేవుని కృప దావీదు ఎప్పుడు కూడా ఆయన కృప మీదే ఆధారపడి ఉంటాడు పౌలు గారు ఎప్పుడు కూడా ఆయన కృప మీద ఆధారపడి ఉంటాడు నీవు కూడా దేవుని కృప మీద ఆధారపడి ఉండు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతుంది ఈరోజు ఏ పని తలపెట్టావో ఏ కార్యం చేయాలనుకుంటున్నావో అయ్యా ప్రతి ప్రార్థన చేసుకుంటూ నడుస్తున్నా కూర్చున్నా మాట్లాడుతున్నా నీ కృప నాకు చాలు నీ కృప నాకు చాలు ఏసన్న గారు చూసారండి దేవుని కృప అనే మాట బయటికి రాకుండా ఆయన అసలు ఏది కూడా చేయడు పాఠం కానీ వాక్యం చెప్పడం కానీ ప్రార్థించడం కానీ ఆయన నోట్లో నుంచి వచ్చేది ఏంటంటే దేవుని కృప నీ నోట్లో నుంచి కూడా అయా నీ కృప చాలు అయా నీ కృప ఇది నీ కృప అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిజంగా దేవుని కృపను నీవు చాలా అద్భుతంగా అనుభవించబోతున్నావు నీవు నీ కుటుంబము నీ పరిస్థితులన్నీ దేవుని కృప చేత ఆవరించి అలంకరించి నీ ముందు నడుచును గాక ఆమేన్ నీకోసం నీ దినం ప్రార్థిస్తున్నా పరిశుద్ధులైన తండ్రి ఏసయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏ బిడ్డైతే ఈ వాక్యమును అయా అనుసరిస్తుందో ఏ బిడ్డైతే వారి హృదయాన్ని తెరిచి వాక్యాన్ని వింటున్నారో వారిలోనికి వారింటిలోనికి వారి జీవితంలోనికి వారి ముందుకి మీ కృప ఆవరించను గాక అని ప్రార్థిస్తుంది ఈ దినమంతా మీ కృప చేత ప్రభా వారి నింపి వారి పిల్లలను వారి కుటుంబాన్ని వారి పరిస్థితులను దీవించమని నీ కృపను ధరించుకుని ప్రతి అడుగు ముందుకు వేయటకు సహాయం చేయమని ఎంతమంది ప్రార్థనలు వింటున్నారు వారందరికీ ఆశీర్వాదంగా వారింటిలో నీ కృపను విస్తరింపచేయమని ఏసయ్య పరిశుద్ధ నామబెట్టాడు ఇది వేడుకొని వచ్చిందాను తండ్రి ఆమేన్ మంచిదమ్మా దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమేన్ ప్రైజ్ గాడ్.